ఆంధ్రుల హక్కుపై చేపట్టిన భారత్ బంద్ మాన్యం పకడ్బందీగా కొనసాగుతుంది. అరకు లోయ మండల కేంద్రంలో ఉదయం 6 గంటల ప్రాంతం నుంచే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ప్రధాన రోడ్లపై నినాదాలు పలికారు. పలు సంఘాల నేతలు పార్టీలతో సంబంధం లేకుండా భారత్ బంద్ కు పాల్గొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నిరసనలు తెలుపుతున్నారు. పలు రాజకీయ పార్టీ నేతలు, పలు సంఘాల నాయకులు అరకు లోయలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పలు దుకాణ వ్యాపారస్తులు దుకాణాలు మూసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ లో పాల్గొన్నారు. బంద్ కారణంతో అరకు వారపు సంత పూర్తిగా అంతరాయం ఏర్పడింది. బంద్ పై చుట్టుపక్కల గ్రామ గిరిజనులు అవగాహన లేకపోవడంతో సాగు చేసే ఉత్పత్తులు ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు పోరాటం ఆగదని, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు సాధించి తీరుతామని పలు రాజకీయ నేతలు పలు సంఘాల నాయకులు అంటున్నారు. బీజేపీ గో బ్యాక్ గో బ్యాక్ ప్రతి లాలేకల పక్షం ఐక్యత.